అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు నేరస్తులను కాకినాడ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 40 మోటార్ సైకిళ్లు 10 సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు కాకినాడ పోలీసులు. వీటి విలువ సుమారు 16,50,000 ఉంటుందని అంచనా వేశారు. పాత నేరస్తులు మరియు చెడు నడవడిక కలవారి కదలికలపై నిఘాను విస్తృతం చేయడం ద్వారా దొంగలను పట్టుకోగలిగామని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ తెలిపారు. నేరస్తులు చెడు అలవాట్లకు బానిసలై సులభంగా డబ్బు సంపాదించాలన్న అక్రమార్జన కోసం ఆశపడి సుమారు సంవత్సర కాలంగా మోటార్ సైకిల్స్ మరియు సైకిళ్ల నేరాలకు పాల్పడుతున్నారని జిల్లా ఎస్పీ వివరించారు. ముద్దాయిలను పట్టుకోవడం, చోరీ సొత్తు రికవరీ చేయడంలోను చురుకైన పాత్ర పోషించిన కాకినాడ సీసీఎస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ప్రత్యేకంగా అభినందించారు. మన కాకినాడ టౌన్ అలాగనే పరిసర ప్రాంతాల్లో ఈ మోటార్ సైకిల్ అఫెన్సెస్ గత మనం 6 నెలలుగా అనాలసిస్ చేస్తే చాలా మోటార్ సైకిల్ అఫెన్సెస్ అవుతున్నాయి. దాని దృష్టిలో పెట్టుకొని మనం లాండ్ ఆర్డర్ యాజ్ వెల్ ఎస్ సీసీఎస్ సిబ్బందిని మనం అలర్ట్ చేయడం జరిగింది. పాత నేరస్తులైతేనేమి రీసెంట్గా జైలు రిలీజెస్ వీరందరిపైన నిఘా పెట్టడం ద్వారా మనం లాస్ట్ ఈ మన జనవరి 1 నుంచి కూడా కొద్దిగా ఇంటెన్సిఫై చేసాం ఎఫర్ట్స్. దానిలో భాగంగా మనకు పాత నేరస్తులు అయితేనేమి వీళ్ళందరిపై నిఘా పెట్టడంతో మనకు ఈ మోటార్ సైకిల్ అఫెన్సెస్ కమిట్ చేస్తున్న ఒక 5 ముద్దాయిలను గుర్తించి వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ వాళ్ళలో టోటల్ వాళ్ళ వ్యక్తులు వచ్చేసి ఒకరు హరీష్ అని చెప్పేసి కరప మండలం, అలాగనే ఉపేంద్ర, శ్రీనివాసరావు, నాగబాబు, అలాగనే ధనశేఖర్, షాజహాన్ వీళ్ళ 6 మనం ఈరోజు అరెస్ట్ చేశాము. వీళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ మేరకు టోటల్ ఒక 40 మోటార్ సైకిల్స్, దీని వర్త్ దాదాపు 16 లక్షలు ఉంటుంది. దాంతోపాటు ఈ ఇందులో ముద్దాయిలో ఒకరు షాజహాన్ అతను ఎస్పెషల్లీ ఈ సైకిల్ థెఫ్ట్ చేస్తుంటారు. ఆయన కన్ఫెషన్ మేరకు ఒక 10 సైకిళ్ళు కూడా మనం ఇవాళ పొజిషన్ నుంచి సీజ్ చేయడం జరిగింది. టోటల్ ప్రాపర్టీ వర్త్ ఇది మోటార్ సైకిల్స్ అన్ని దాదాపు 16 లక్షలు వర్త్ ఉంది. ఈ సైకిల్ కాస్ట్ ఒక 50,000 కూడా ఉంది. సో ఈ మోటార్ సైకిల్ అఫెండర్స్ పైన, ఎందుకంటే చాలా అఫెన్సెస్ మనకు జరుగుతున్నాయి ఈ టౌన్ పరిసర ప్రాంతాల్లో, సో దాని మీద ఒక స్పెషల్ ఫోకస్ పెట్టి దాంతోపాటు డే హెచ్పీస్, నైట్ హెచ్పీస్ పైన కూడా మనం దృష్టి పెట్టున్నాం. సో ఈ మోటార్ సైకిల్ అఫెండర్స్ మీద దృష్టి పెట్టడం వల్ల మనం సీసీఎస్ టీమ్, లాండ్ ఆర్డర్ టీమ్, అలాగే ఎస్పెషల్లీ అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సీసీఎస్ వాళ్ళ డిఎస్పీ కానీ, ఎస్ఐలెన్స్ వాళ్ళ సిబ్బంది చాలా బాగా పనిచేశారు. సో వాళ్ళ యొక్క ఎఫర్ట్ వల్ల యూ గుడ్ ఏబుల్ టు రికవర్ గుడ్ నెంబర్ ఆఫ్ మోటార్ సైకిల్స్ అండ్ సైకిల్స్ ఆల్సో.